ఇక రెండవది, 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019 4 పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు 35% పెంచుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు, ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు. ఇవాళ ఇంకొక విషయం, అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా. 2001 తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా 25-30,000 మెజారిటీ నుంచి 125,000 మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో, అది చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి 63,000 పైచిలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 65,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో 2,500 ఓట్లు మాత్రమే. అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది.